ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. ఆయన నిన్న సాయంత్రం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆయన సోషల్ మీడియా స్టార్స్ తో ఒక షో నిర్వహిస్తున్నారు. వైజాగ్ లో ఈ షోకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఈ షోలో భాగంగా ఆయన ఎక్కువగా మద్యం స్వీకరించినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు 20 మద్యం ఫుల్ బాటిల్ తాగారని చెప్పేసి అక్కడ షోలో ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు. అయితే గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసేటువంటి వీడియోలు కానివ్వండి, ఆయన చేసేటువంటి కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆయన సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఆయన దాదాపు 1000కి పైగా సినిమాలకి కొరియోగ్రఫీ చేసినట్టు చాలా సార్లు మనకు తెలిసింది. అయితే ఎంతో మంది ఇప్పుడు ఎవరైతే టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ కొరియోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యులుగా ఉన్నారు. ఇటు ఆయన ఒక ఆయన మృతితో చాలా మంది డాన్స్ మాస్టర్లు అందరూ ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో పాలయ్యారు. అనారోగ్యం నుంచి కూడా ఆయన మద్యం అతిగా స్వీకరించడంతో మద్యం వల్ల ఆయన అవయవాలన్నీ దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా డాక్టర్లు తెలిపారు. అయినప్పటికీ ఆయన ఎక్కువగా మద్యం స్వీకరించడం వల్ల దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, దానివల్లే ఆయన అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి కూడా డాక్టర్లు తెలిపారు. అయితే రాకేష్ మాస్టర్ సంబంధించి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఆయన డెడ్ బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు కాంట్రవర్సీలతో వివిధ సెలబ్రిటీల మీద ఎప్పుడు కాంట్రవర్సీలు చేస్తూ స్టార్ల పైన కాంట్రవర్సీలు చేస్తూ ఉంటే రాకేష్ మాస్టర్ సడన్ గా మృతి చెందడంతో కొంతమంది అభిమానులు మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటికీ కూడా ఆయన ఇంత మద్యం సేవించడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా వైద్యులు ధృవీకరించారు.